राष्ट्र संक्षेम शाख मंत्री कुशश्री अन्नारु విశాఖ నగర మరిపాలెంలోన చైల్డ్ కేర్ సెంటర్ను ఆమె సందర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మహిళా శిశు సంక్షేమ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పిల్లల హెల్త్ కొరకు, అదేవిధంగా వాళ్ళు న్యూట్రిషన్ కొరకు, మళ్ళీ క్లీనినెస్ కొరకు ఇవన్నీ కూడా మనము చూస్తాము. ఇంకా అడాప్షన్కి చాలామంది పిల్లలు కూడా, చాలామంది పిల్లలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అడాప్షన్ ప్రాసెస్ కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు. వీలైనంత వరకు అడాప్షన్ వెళ్ళే పిల్లలందరూ కూడా బాగా వెరిఫై చేయండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ బాగా తీసుకుంటూ వాళ్ళందరూ కూడా మంచిగా, ఎందుకంటే అది ఒక బాధ్యత మహిళ కోసం, శిశువుల కోసం, వాళ్ళ చైల్డ్స్ ప్రొటెక్షన్ రైట్స్ కోసం ఈరోజు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధానం ఈరోజు పరిపూర్ణంగా గవర్నమెంట్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ విజిట్స్ అంతా కూడా ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి, ఇంకా ఎక్కడన్నా ఈ ఒక సిస్టంలో మెరుగైన అవకాశం, మెరుగైన సేవలు అందించే విధంగా పిల్లలందరికీ కూడా చేసే ఒక విషయంలో ఈరోజు ఈరోజు మళ్ళీ రేపు పర్యటన అని చెప్తున్నాను. వన్ స్టాప్ సెంటర్ ప్రముఖంగా మహిళలకు ఒక భద్రత, అంటే ఆ మహిళ ఎక్కడన్నా ప్రైవేట్ వైలెన్స్ కావచ్చు, పబ్లిక్ వైలెన్స్ కావచ్చు, ఆమెకు ఒక స్వతంత్రం. ఆమె ఇక్కడికి వచ్చి ధైర్యంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టాఫ్స్ అంతా కూడా మహిళా స్టాఫ్సే ఉంటారు, ఎమర్జెన్సీలో ఉండొచ్చు, నాన్ ఎమర్జెన్సీలో ఉండొచ్చు, ఆమె ఇక్కడికి రావచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ అసిస్టెన్స్కి ఆమె నిర్భయంగా ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్తో మాట్లాడవచ్చు. ఆమెకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కౌన్సిలింగ్ జరిగిన తర్వాత మనకి లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. దాని తర్వాత ఆమెకు మెడికల్ హెల్ప్ కావాలంటే కూడా ఆమె మెడికల్ అసిస్టెంట్ తీసుకోవచ్చు. తద్వారా షెల్టర్ కూడా ఇస్తున్నాం మహిళలకి, ఇక్కడ షెల్టర్ కూడా ఇస్తున్నాం. అంటే ఫ్యామిలీని కౌన్సిల్ చేసి ట్రేస్ చేసే వరకు కూడా మహిళలకు సురక్షిత కూడా ఉంటుంది.